కాశీ విశ్వేశ్వరాలయం కాంప్లెక్స్లో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీద్ మనం జ్ఞానం అనే అనేదాన్ని ఉత్తరాధన జ్ఞానాన్ని వాడతారు అందుకని వాళ్ళు జ్ఞానవాపిని పిలుస్తారు తెలుగులో జ్ఞానవాపి అనుకుందాం ఈ మసీదులోకి కనుక్కున్నామని చెప్తున్నటువంటి చెబుతున్నటువంటి శివలింగము దానికి సంబంధించిన వివాదం గురించి ఇక్కడ చర్చించుకోవట్లేదు అది సర్వేయర్లు చెబుతున్నారంట మన శివలింగమా కాదా లేక మసీదు కమిటీ వారు ఇతర విమర్శకులు చెబుతున్నట్టు అది ఫౌంటైన్లో భాగమా ఇత్యాది అంశాలు ఇక్కడ తెలిచేవి కావు కానీ దానికి మించి ప్రాధాన్యం ఉన్న అంశాల గురించి మాట్లాడుకోవాలి మధ్యయుగాల్లో జరిగాయి అనుకుంటున్న వాటికి వర్తమానంలో బదులు తీర్చుకోవడం సరైనది అవుతుందా అట్లా మొదలైతే ఎక్కడికి వెళ్తాము అది చూడాలి అట్లాగే ప్రార్థనా స్థలాలకు సంబంధించి స్టేటస్కు మెయింటైన్ చేయాలి వాటి మీద వివాదాలను ఎంటర్టైన్ చేయరాదు అని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక చట్టం చేస్తున్నారు ఆ చట్టం ఏంది చెప్తుందో చూడాలి మొత్తంగా ఇది రాజకీయ వాతావరణంలో సామాజిక వాతావరణంలో పుట్టిస్తున్న వేడి గురించి మాట్లాడుకోవాలి బాబ్రీ అయిపోయింది ఇప్పుడు ఇక కాశీ నెక్స్ట్ మధుర ఇంకా తర్వాత ఇంకేవో ఇంతేనా ఈ వైషమ్యాలు ఇట్లా పెరగాల్సిందేనా అని వెల్లువెత్తుతున్న ఆందోళనల గురించి మాట్లాడుకోవాలి ముందుగా చెప్పుకోవాల్సింది జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వేశ్వరాలయం ఆవరణలోనే ఉంటుందండి ఆ క్యాంపస్ దగ్గర దాంట్లో ఉంటుంది ప్రస్తుతం అయితే కారిడార్ అని పిలుస్తున్నారు కదా ఆ క్యారిడార్లో భాగంగా ఉంటుంది మసీదు చుట్టూ చాలా వైపులా ఒక ఒకవైపు నుంచి మాత్రమే వాళ్ళు వెళ్ళడానికి మసీదులో ప్రార్థన చేసుకోవడానికి కొంత ఒక ఏర్పాటు ఉన్నది మొన్ననే యూపీ ఎన్నికల సందర్భంగా అక్కడ తిరుగున్నాను వారణాసిలో కూడా వెళ్ళున్నాను క్యారడార్లోకి వెళ్ళున్నాను కాబట్టి స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పగలను అక్కడి వాతావరణం గురించి అక్కడికి వచ్చే భక్తులు తెలుగు వారు ఎక్కువ కాబట్టి చాలామందికి దీని ఆవరణ పరిచయమై ఉంటుంది పైగా వచ్చిన వాళ్ళు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్న తర్వాత అక్కడ నంది ఇటు తిరిగి ఉండడం చూసి ఆశ్చర్యపోవడం ఎవరో ఒకరు దానికి అభిముఖంగా కనిపించకుండా మూసివేసి ఉన్నటువంటి బావి గురించి పాత విషయాల గురించి చెప్పడం ఇవన్నీ కూడా చాలామందికి అనుభవం లేక వచ్చి ఉంటాయి అట్లాగే ఆలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు మసీదు పశ్చిమ భాగాన పాత ఆలయ శిథిల భాగాలు కొన్ని కనిపించడం అదిగో అది శృంగార గౌరి ఆలయము అని అటో ఇటో ఎవరో ఒకరు చెప్పడము లేదా అక్కడున్న పాండాలు కొసకొసగా చెప్పడము ఇది విని కొంతమంది అడదిరికి కూడా దండం పెట్టడము ఇత్యాది విషయాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి అక్కడ సో వివాదం పూర్తిగా కొత్తదేం కాదు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేం కాదు దాని వెనక ఒక నేపథ్యం ఉన్నది చారిత్రక నేపథ్యం ఉన్నది అది చాలా కాలంగా ఉన్నది పలువురు చరిత్రకారులు పుస్తకాల్లో రాసింది ఈ ఆలయం చరిత్ర గురించి కొంచెం స్థూలంగా చర్చించుకుంటే కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని అక్బర్ కాలంలో తోడర్మల్ ఆధ్వర్యంలో నిర్మించారని చరిత్రకారులు రాస్తున్నారు అక్బర్ మునిమనవాడు ఔరంగజేబు కాలంలో కూల్చివేసి మసీదు నిర్మించారని ఇంకొంతమంది చరిత్రకారులు రాస్తున్నారు అంటే అక్బర్ కాలంలో ఆయన కాలంలో తోడర్మల్ నిర్మిస్తే ఆయన మునిమనవాడు ఔరంగజేబు దాన్ని కూల్చి ఆ స్థానంలో మసీదు నిర్మించారు అని కొంతమంది చరిత్రకారులు రాస్తున్నారు పదహారు వందల అరవై తొమ్మిదిలో ఈ ప్రక్రియ జరిగిందని కూడా పాశ్చాత్య చరిత్రకారులు అవి వాటికి సంబంధించిన వివరాలు కొంచెం పేర్కొని ఉన్నారు ఔరంగజేబుకి కొరుకుడు పడకుండా ఉన్నటువంటి శివాజీ ఖైదు నుంచి తప్పించుకోవడానికి వారణాసి ఆలయ పోషకులే ప్రధాన కారణము వాళ్ళ అండవాళ్ళే తప్పించుకున్నారు అని భావించినటువంటి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూలగొట్టి ఈ పని చేపట్టారని చెప్పేసి ఔరంగజేబు ద మ్యాన్ అండ్ మిత్ గ్రంథరచయిత ఆండ్రీ టక్స్ రాస్తున్నారు దీనికి సంబంధించి మా బీబీసీ ఇంగ్లీష్ ఆన్లైన్ కొలీగ్ సౌతిక్ విశ్వాస ఒక కథనం రాసున్నారు చదవగలిగిన వారు కింద కామెంట్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చదవచ్చు ఆ కథనము బీబీసీ తెలుగు తెలుగులో ప్రచురించింది మాతో పెట్టుకుంటే మేము ఏం చేస్తామో చూడండి అని ప్రపంచానికి హెచ్చరిక పంపడానికి ఆయన కావాలనే దేవాలయపులో ఒక భాగాన్ని అట్లాగే ఉంచారు దాని మీద మసీదు కట్టారు కానీ ఆ ఆలయ భాగాన్ని మాత్రం అట్లాగే వదిలేశారు అని కూడా ఆండ్రి టక్చర్ రాస్తున్నారు సరే ఈ మొత్తం నేరేషన్తో విభేదించే చరిత్రకారులు కూడా ఉన్నారు కాశీ విశ్వనాథ ఆలయము ఒక కాలంలో నిర్మించింది కాదు పలువురి కాలంలో పలు మార్పులకు లోనైంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఆలయము మసీదు నిర్మించిన కాలాలకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయి ఔరంగజేబు కూల్చారని చెప్తున్న వివాదాలకు సంబంధించి కాశీతో పాటు మధుర ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి ఈద్గా వివాదం కూడా ఇట్లాంటిదే సరే ఇవన్నీ కూడా మధ్యయుగాలు నాటి విషయాలు చరిత్రకారులు ఏం చెప్పారో చెప్పడం వరకే నా పరిధి ఇక్కడ నేను చరిత్రకారుని కాదు ఇప్పుడు నిర్దిష్టంగా ఈ వివరాలన్నీ తేల్చగలిగినవి కూడా కావు ఏవైనా కాశీ విశ్వేశ్వర కారిడార్లో జ్ఞానవాపి మసీదు పశ్చిమ భాగం ఇంకా పాత హిందూ ఆలయ ఆర్కిటెక్చర్తో అల్పాగి నిలిచి ఉంటూ వస్తున్నది ఆ ఇమేజ్ ఒకటి అట్లా వివాదంగా కొనసాగుతూ వస్తున్నది బాబ్రి మసీదు రామజన్మభూమి వివాదం నేపథ్యంలో పివి నరసింహరావు హయాంలో చట్టం తెచ్చారు అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైంటీ వన్ ఆ చట్టాన్ని అప్పట్లో బీజేపీ వ్యతిరేకించింది ఆ సందర్భంగా ఉమాభారతి పార్లమెంట్లో మాట్లాడుతూ కాశీ ఆలయంలో జ్ఞానవాపి మసీదు పశ్చిమ భాగంలో పాత ఆలయ స్ట్రక్చర్ ఇంకా అట్లాగే కనిపించడం అనేది మాకు అన్యాయానికి ప్రతీకగా కనిపిస్తూ కొనసాగుతున్నది అది చూసినప్పుడల్లా పుండు సలిపిన ఫీలింగ్ కలుగుతుంది అంటే ఇదే ఫీలింగ్ ఇదే కరెక్ట్గా ఇదే వెరబాటం కాదండి కానీ ఇదే సారాంశంలో ఇదే అర్థం వచ్చేలా మేము మాట్లాడుతున్నారు అప్పుడు పార్లమెంట్లో సో వివాదం నడుస్తున్నది కాకపోతే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మధ్యయుగాల నాటి చరిత్ర ఇట్లా తవ్వుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తాము అదే ఆలోచించాల్సి ఉన్నది ఇట్లా ఆలోచించే ఆ రోజు సుప్రీంకోర్టు కీలకమైన ప్రాఫెటిక్ అనదగిన వ్యాఖ్యలు చేస్తున్నది అవి చాలా ముఖ్యమైనవి స్వాతంత్రం వచ్చే నాటికి అంటే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి ప్రార్థనా స్థలాలు ఏ విధంగా ఉంటే అదే విధంగా ఉంచాలి అని స్పష్టంగా చట్టంలో ఉంది అంటే పాత చరిత్రనో పురాణాలనో కథనాలనో తిరగదోడి మార్పులు చేస్తూ ఉండటానికి వీల్లేదు వివాదాలు రేకెత్తించడానికి వీల్లేదు లిటిగేషన్స్ చేయడానికి వీల్లేదు అనేది దాని సారాంశం సామాజిక సామరస్యాన్ని కాపాడడానికి తీసుకొచ్చిన చట్టం అది అటువంటి స్థలాల గురించి లిటిగేషన్లు లేవనెత్తడానికి వీలు లేకుండా చేశారు ఆ చట్టం ద్వారా ఏమి స్థూలంగా ఉద్దేశించారంటే ఇట్లాంటి కారణాలతో మళ్ళీ మళ్ళీ ఇటువంటి వివాదాలు రేకెత్తించకుండా సమాజంలో వైషమ్యాలు పెరగకుండా ఉండడం కోసము ఆ లిటిగేషన్లు మళ్ళీ రాకుండా ఉండడం కోసం చేసిన చట్టం అది రామ జన్మభూమి బాబ్రి మసీదు వివాదం మాత్రం ఈ కేసు పరిధిలోకి రాకుండా మినహాయింపించారు ప్రధాన కారణంగా అంటే అనేక ఒక ప్రధానమైన కారణం అప్పటికే ఇది కోర్టుల పరిధిలో ఉండటం రాజ్యాంగం ప్రతిపాదించిన మౌలిక విలువలను కాపాడడానికి చట్టం చేసినట్టుగా ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు భావస్వాతంత్రము విభిన్న విశ్వాసాలు కలిగి ఉండే హక్కు వాటిని గౌరవించే హక్కు హ్యూమన్ డిగ్నిటీ సౌభ్రాతృత్వం సహనం ఇట్లాంటి మౌలికమైన విలువలను భావనలను కాపాడడానికి చట్టం తెచ్చినట్టుగా ప్రియాంపులు పేర్కొన్నారు భారత రాజ్యాంగ మౌలిక స్వభావమైనటువంటి సెక్యులరిజాన్ని కాపాడడానికి అని ఇంకా స్పష్టంగా పేర్కొన్నారు అంతకంటే ముఖ్యంగా నాన్ రిట్రోగేషన్ అనే పదాన్ని నొక్కి నొక్కి చెప్పారు అంటే గతంలో జరిగాయంటున్న నేరాలకి ఇప్పుడు బదులు తీర్చుకోవడం కుదరదు అని స్పష్టంగా చెప్పారు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ద్వారా కొన్ని సమూహాలు చారిత్రకంగా జరిగాయంటున్న నేరాలని సరిదిద్దుతామనే పద్ధతి కుదరదు అని చెప్పింది ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కిలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే ప్రాచీన చారిత్రక కట్టడాలు మాత్రం ఈ పరిధిలోకి రావు అని పేర్కొన్నారు అది ఆర్కిలాజికల్ పరిశోధనల కోణం నుంచి తీసుకున్న చర్య సో ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త వివాదాలను రేకెత్తించడానికి కొత్త క్లెయిములు చేసుకోవడానికి చట్టం అనుమతించదు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలై ఉన్నాయి జ్ఞానబాపి మసీదుకు సంబంధించి అయితే బాబ్రి మసీదు వివాదం నడుస్తున్న కాలం నుంచే కేసుల పరంపర సాగుతున్నది పంతొమ్మిది తొంభై ఒకటిలో ఒక పిటిషన్ దాఖలైంది మసీదు స్థలంలో ఆలయం ఉంది అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతించండి అని ఒక పిటిషన్ నమోదైంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి చట్టం ప్రకారం ఇది ఎంటర్టైన్ చేయడం కుదరదు అని కోర్టు చెప్పింది ఇక ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి ముఖ్యంగా అనేక కీలక పరిణామాలకి కింది కోర్టులు వేదికలైనాయి హైకోర్టులో కేసు ఉండగా తీర్పు ఇవ్వాల్సి ఉండగా సంబంధిత కేసుని విచారణకి ఎట్లా స్వీకరిస్తారు అని కింది కోర్టును హైకోర్టు మందలించిన దాఖలాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా అలహాబాద్ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడే ఆగస్టు ఇరవై ఒకటిలో సెకండ్ పిటిషన్ వారణాసి సివిల్ కోర్టులో దాఖలైంది అక్కడున్న దేవతలను పూజలు చేసుకోవడానికి అనుమతించాలి అని ఒక పిటిషన్ దాఖలైంది వీడియోగ్రఫీ సర్వే చేయాలని సివిల్ జడ్జి ఏప్రిల్ ఎనిమిదిన కమిటీ వేశారు ఈ రిపోర్ట్ని పదిహేడుని ఇవ్వమన్నారు ఈ లోపే నివేదికలోని భాగాలంటూ కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి శివలింగం అక్కడ ఉన్నట్టు తేల్చారని వచ్చింది అది శివలింగం కాదు ఫౌంటెన్లో భాగము అని మసీదు వారు చెబుతున్నారు అసూద్ది వైస్ లాంటి వారు చెప్తున్నారు ముస్లిం నాయకులు చెప్తున్నారు అనేక మంది విమర్శకులు అంటున్నారు ఇది ప్రస్తుతం చర్చలో ఉన్న అంశం జ్ఞానవాపి మసీదు కేసు వారణాసి జిల్లా జడ్జి విచారిస్తారు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ చెందిన అనుభవజ్ఞులైన న్యాయాధికారి ఈ కేసును విచారిస్తారని కూడా సుప్రీంకోర్టు తన ఆదేశాలలో పేర్కొంది పదిహేడున తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏమేమి ఉన్నాయో అవన్నీ అమల్లో ఉంటాయని కూడా సుప్రీంకోర్టు ప్రస్తుతం స్పష్టం చేసింది ఇప్పుడు ఈ కేసులు వివాదాలు లీగల్ ఆస్పెక్ట్స్ దాటి సామాజిక రాజకీయ వాతావరణంలో ఇది కలగజేసే పరిణామాలు ఎట్లా ఉంటాయని చూడాలి దీని క్యాన్వాస్ వారణాసి పరిమితమైనది కాదు స్పష్టంగా తెలుస్తూనే ఉంది దేశవ్యాప్తంగా భావోద్వేగాల పరంగా ఇది కలగజేసే ప్రభావాలు విస్తృతమైనవి అది కూడా అర్థమవుతూనే ఉంది బాబురి మసీదు రామజన్మభూమి సందర్భంగా ఆ గొడవ సందర్భంగా ఆ వివాదం సందర్భంగా ఆ రక్తపాతం సందర్భంగా మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు కాశీ రేపు మధుర తర్వాత ఇంకొకటి ఇది ఇట్లా కొనసాగుతూనే ఉంటుందా ఇక దీనికి అంతం లేదా ఇది ఇవాళ ముందుకు వస్తున్నటువంటి ప్రశ్న ఇక్కడ ఇంకో అంశం కూడా ఉన్నది ప్రస్తుతం ఉన్న అనేక హిందూ దేవాలయాలు ముఖ్యంగా కొండల మీద ఉన్న దేవాలయాలు వాటిలో అనేక భాగం ప్రాచీన బౌద్ధ జైన ఆరామాల స్థానంలో కట్టినవి బౌద్ధ జైన ఆరామాలను కూల్చేసి కట్టినవి అనే ఆర్గ్యుమెంట్ కూడా కొంతమంది ముందు తెస్తున్నారు బౌద్ధులు జైనులు సంఖ్య రీత్యా తక్కువ కాబట్టి ఒత్తిడి లేదు కానీ రేపు వాళ్ళు కూడా ఇదే డిమాండ్ ముందు తెస్తే చారిత్రకంగా కొన్ని నేరాలు జరిగినాయి సరిదిద్దుతామంటే ఎన్ని చదువుతాము ఎక్కడైనా చదువు ఎక్కడ తేలుతాము అనే విమర్శకులు కూడా ఉన్నారు ఈ ఆర్గ్యుమెంట్ కూడా ముందుకు వస్తున్నది కాబట్టి ఇది ఎక్కడికి దారి ఆందోళన అయితే ఇవాళ సర్వత్రా ఉన్నది